सलाम वालेकुम नाजरीन, मैं आपका दोस्त जफरुद्दीन और आप देख रहे हैं हैदराबाद टुडे न्यूज़, पहचान सच की। अस्सलाम वालेकुम नाजरीन, आज राजेंद्र नगर कॉन्स्टिट्यूएंसी में बीजेपी डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी वाई श्रीधर ने केसीआर का अलामती पुतला नजर आतिश किया। इस मौके पर अत्तापुर बीजेपी कॉरपोरेटर श्रीमती एम संगीता और बीजेपी स्पोक पर्सन राजशेखर भी मौजूद थे। इस दौरान बीजेपी डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी वाई श्रीधर ने केसीआर पर इल्ज़ाम आयद किया कि वो मोनुगुड़ू बाय इलेक्शन में अपनी हार से डरकर इस तरह के ड्रामे कर रहे हैं। इस मौके पर बीजेपी डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी वाई श्रीधर ने मीडिया से मुखातिब होते हुए अपने ख्यालात का इजहार किया। आइए देखते हैं इसी की एक खास रिपोर्ट। ప్రజలంతా కూడా సిగ్గుతో తల వంచుకునేలాగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా తన కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి ఏదైతే నిన్న మా యొక్క రాజేంద్ర నగర్కి ఆనుకొని అజిత్ నగర్ ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి యొక్క ఫామ్ హౌస్లో ఏమైతే హై డ్రామా జరిగిందో దాంట్లో మరి యొక్క కాంతారావు గారు ఒక ఎమ్మెల్యే, గువ్వల బాలరాజు గారు మరొక ఎమ్మెల్యే, హర్షవర్ధన్ రెడ్డి గారు మరొక ఎమ్మెల్యే, నలుగురు ఎమ్మెల్యేలు ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో వాళ్ళ పార్టీ నాయకులే ఒక నలుగురు మరి కొంత వందల కోట్లతోని డబ్బుతోని వేరే సారాలు చేస్తూ మరి ఈరోజు మునుగోడు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, మేము ఓడిపోతామని చెప్పేసి భయభ్రాంతులకు ఏదైతే బండి సంజయ్ గారు మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మరి వారి యొక్క సుడిగాలి పర్యటనకు దాదాపు ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో 25,000 మెజార్టీతో గెలుస్తున్నాము, మరి ఈ రోజు యొక్క గెలుపు మరి రేపొచ్చే రాష్ట్ర ఎన్నికలకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పేసి భయపడి మరి ఒక నాటకం ఆడిండ్రు. మరి నలుగురు మీ ఎమ్మెల్యేలే, ఫామ్ హౌస్ మీదే, ఆ యొక్క గువ్వల బాలరాజు గారి కారు అచ్చంపేటలో మరి ఏదైతే కారులో మీరు డబ్బులు ఉన్నాయంటున్నారో ఆ కారు మీరు ఒకసారి ట్రాఫిక్ వాళ్ళు చూస్తే దాంట్లో అన్ని చాలన్లన్నీ కూడా మరి అచ్చంపేటలో తిరిగినటువంటి బండి, మరి మధ్యవర్తులు ఎవరైతున్నారో ఆ నందు అనేటువంటి వ్యక్తి కానీ మరి ఢిల్లీలో ఉన్నటువంటి మీ యొక్క నాయకుడు కానీ అంతా కూడా కేసీఆర్ యొక్క ఇదంతా ఒక వ్యూహం, మీ యొక్క నాటకాలలో, మీ యొక్క మోసాలలో, మీ యొక్క అబద్ధాలలో మళ్ళా తిరిగి ఈ యొక్క ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ ఈ యొక్క ఆడుతున్నటువంటి నాటకానికి ప్రజలు ఇక మిమ్మల్ని క్షమించరు. ఇచ్చినటువంటి వేరాలకు ఒక్కసారి తెలంగాణ వచ్చినప్పుడు మీకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, మరి ఇవాళ ఎంతమంది మీరు ఎంతమందిని కొనుక్కున్నారో, ఎన్ని డబ్బులు ఇచ్చారో, మీరు ఎన్ని డబ్బులు దోచుకున్నారో దాచుకున్నారో ఈ ప్రభుత్వ ప్రజలకు అంతా కూడా కళ్ళకు కదినట్టు సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా, పేపర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి వెంటనే మీరు భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటాం. మీరు ఇటువంటి నాటకాలు చేస్తే రేపు ప్రజలు ఊరుకోరు. ఈ యొక్క దిష్టిబొమ్మ ప్రభుత్వం దిష్టిబొమ్మను మేము ఆపం. ఇంకా ప్రతి డివిజన్లో ప్రతి అసెంబ్లీలో ఈ యొక్క కార్యక్రమాలు చేపడతాము. కాబట్టి మునుగోడు భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని చెప్పేసి ఈ యొక్క రాజేంద్ర అసెంబ్లీ ద్వారా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మరి అన్ని డివిజన్ల నాయకులకు, కార్యకర్తలకు, మరి కార్పొరేటర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకున్నాను.